పర్సనల్గా ఒక రెండు ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎంతో వినయ విధేయతతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితే చాలు చెవు కోసుకుంటారు, కొండ రాజశేఖర రెడ్డి గారు అనే పేరు ఉంది, కానీ ఎందుకు ఆయనకి గుడ్ బై చెప్పి, ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి ఉంటున్నారు? కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అన్న. ఇంకొకటి, ముందుగా మీరు అన్నారు కదా ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చి ఎందుకు మీరు విమర్శలు చేస్తారు అంటే, విమర్శలు అని అంటున్నా, విమర్శలు అయితే నేను చేయలేదన్న ఇంతవరకు. నేను బయటికి రావటానికి పార్టీ నుంచి అయినా అండి, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను బయటకు వచ్చానంటే, నన్ను ఏ ఒక్కరు బయటికి పొమ్మని అడగలేదు, కానీ నన్ను బయటకు పొమ్మని ఏదైనా ఇబ్బంది పెట్టి ఇలాంటి ఏం లేవు. బట్ నాకేంటంటే, కింది స్థాయి రాజకీయాల్లో కొంత ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి బలంతో గెలిచినటువంటి కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవాల్సింది పోగా, జగన్మోహన్ రెడ్డి గారికే కింది స్థాయి ప్రజల్లో చెడ్డ అభిప్రాయాలు వచ్చే విధంగా చేస్తుంటే, అవి నాకు చూసి తట్టుకోవడానికి నా వల్ల కావడం లేదు. ఎందుకంటే నిన్నటిదాకా పార్టీ కోసం కష్టపడి వెన్నంటి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి 10 సంవత్సరాలుగా అధికారం లేకపోయినా నమ్ముకొని ఆయనతోనే బాధపడ్డారు, ఆయనతోనే కలిసి కన్నీళ్లు పంచుకున్నారు, బాధలు పంచుకున్నారు, ఆయనతోనే 10 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు మనకు ముఖ్యం. ఈరోజు అధికారం రాగానే తేనెటీగల్లాగా రగిత్తుకు వస్తున్నారు చాలా మంది పార్టీలోకి, టీడీపీ నుంచి కానీ మిగిలినటువంటి పార్టీల నుంచి కానీ. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే, కింది స్థాయి రాజకీయ నాయకుల వాళ్ళ స్వలాభాల కోసం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని, పార్టీలో పెట్టుకొని కింది స్థాయి కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో చెడ్డ పేరు తెస్తున్నారు. అది నాకు నచ్చలేదు. రాజశేఖర రెడ్డి గారు, ఒక మాట, రాజకీయ పార్టీలు అన్నాక వలసలనే ఉంటాయి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్లనే ఉంటాయి. రాజకీయాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు అంటారు. అందులో తప్పే ఉంది? పక్క పార్టీ నుంచి వైసీపీకి వచ్చినంత మాత్రాన అందులో తప్పే ఉంది? ఖచ్చితంగా తప్పని నేను అనలేదండి. నేను అనేది ఏంటంటే, వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరినా, టీడీపీ వాళ్ళు వైసీపీలో చేరినా, నేను తప్పని అనలేదు. నా ఉద్దేశం ప్రకారం నేనేమంటున్నానంటే, నమ్ముకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలంటున్నాను. నమ్ముకున్న వాళ్ళని ప్రయారిటీ ఇచ్చి దాని తర్వాత ఏమన్నా ఉంటే బయట వాళ్ళు తెచ్చుకోవాలి. బయట వాళ్ళు ఇప్పుడు టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే పార్టీలో చేరారండి, టీడీపీలోంచి ఒక పార్టీ వ్యక్తి వైసీపీలో చేరితే, అదే మన పార్టీలో ఒక వ్యక్తి అక్కడ ఓడిపోయింటాడుగా, ఆ వ్యక్తిని నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు నిలబడి ఉంటారుగా, మన పార్టీ కోసం కష్టపడి ఉంటారుగా. ఈ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అధికార చలాయింపులు చేస్తే మన పార్టీ వాళ్ళ బతుకేంటి, మన పార్టీ ప్రస్థానం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు పొద్దున మన అధికారం రావాలన్నా, ఇంకొకటి రావాలన్నా, ఈరోజు చెప్పే మాటల కంటే రేపు పొద్దున మీరు చేసే పనుల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగేవాడు కావాలి కదా, వాడే కదా కార్యకర్త. అలాంటి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అది ఖచ్చితంగా జగన్ సార్ వల్ల కాదు. జగన్ సార్ 100కి 100 రూపాయలు ప్రజా సంక్షేమ పథకాలు నడిపిస్తున్నాడు, 100కి 100 రూపాయలు కష్టపడుతున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటారా? పూర్తి స్థాయిలో తెలియదు అన్నమాట ఖచ్చితంగా చెప్పగలుగుతాం. పూర్తి స్థాయిలో జగన్ సార్కి ఇవన్నీ తెలియదు. ఆయన ప్రభుత్వ పథకాలు, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు, పార్టీ మీద కాస్త దూరంగానే ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉంటేనే రేపొద్దున మళ్ళా మనం ఏదైతే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే సంక్షేమాలు అందిస్తున్నామో, ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్లి మేము చేశామని అనిపించాలంటే కార్యకర్తలే చేయాలి. ప్రతి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేరు, ప్రతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులే చెప్పగలుగుతారు, ఆయన కార్యకర్తలే చెప్పగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల మీద దృష్టి పెడతారు, కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, సంక్షేమంకి సంబంధించి, మరోపక్క పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా చూసుకోవాలి. పార్టీలో ఉన్న లోపాలు ఉంటే మీలాంటి కార్యకర్తలు కానివ్వండి, క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మీలాంటి వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంది. దానిని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి, కానీ పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నేను పార్టీని వదిలేసి అంటే, నేను పార్టీని వదలడానికంటే ఈరోజు వదిలిన వేరే పార్టీని వెళ్ళానండి. ఉన్నమాట ఏంటంటే, నేను రాజకీయ నాయకుని కాదు. ఏంటంటే, ఈ పార్టీ వదిలితే ఆ పార్టీకి వెళ్తాను, ఆ పార్టీకి వద్దు ఇంకో పార్టీకి వెళ్తాను, ఇలా పార్టీలు మారే కేడర్ మేము. జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ సపోర్టర్, వైసీపీకి ఒక బెస్ట్ సపోర్టర్ మీరు, నాయకుడు కాకపోయినా. ఎప్పటికే అన్న, అన్న దయచేసి అన్న, నేను ఇప్పటికి కాదు, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బతుకున్నంత కాలం ఎప్పటికమ్మానే. నేను పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటంటే, టీడీపీ వాళ్ళు వచ్చి మన మీద అజమాయిషీ చేస్తుంటే, అజమాయిషీని చూసి మన కార్యకర్తలు కొంతమంది బాధపడుతుంటే, చెప్పినా కొంతమంది కింద నాయకులు వినకపోతుంటే, చెప్పుకోవడానికి బహిరంగంగా చెప్తే పార్టీ ఇబ్బంది పడుతుందేమని సైలెంట్ అయిపోయాను అంతే.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.